చూసినట్లయితే, పాకలపాటి గురువు గారి యొక్క జీవ చరిత్ర కనుక పరిశీలించినట్లయితే, ఈ చదువుకున్నటువంటి విద్యార్థికులు అనుకునేటటువంటి టౌన్లో తిరిగే లాజికల్ మార్క్స్ కంటే కూడా అడవుల్లో తిరిగేటటువంటి గిరిజనులే ఎంతో బెటర్ ఏమో అనిపిస్తున్నట్టు ఆయన. అందుకనే పాకలపాటి గురువు గారు ఎప్పుడు కూడా అరణ్య ప్రాంతాల్లో ఉండేటటువంటి గిరిజన ఉద్ధరణ కోసమే ఆయన జీవితం మొత్తం కూడా సాక్రిఫై చేశారు. అక్కడ ఒకనొక పరిస్థితుల్లో పాకలపాటి గురువు గారు కాస్త అనారోగ్యంతో ఉన్నప్పుడు ఎక్కడ వరదభాజీ గారు వచ్చి అడుగుతారు ఆయన్ని, అయ్యా బాబు గారు మీకు సేవ చేసే భాగ్యం కలిగించమని చెప్పి ఎంతోమంది వెయిట్ చేస్తున్నారు మీకోసం, అటువంటి వారికి భాగ్యం కలిగించినట్లయితే సేవ చేసిన అదృష్టం వారికి కలుగుతుంది, మరి ఉపశమనం మీకు లభిస్తుంది కదా అని చెప్పని అడిగారు భరద్వాజ గారు. దానికి పాకలపాటి గురువు గారు ఇచ్చినటువంటి సమాధానం ఎంత ఆకర్షించిందనంటే అంతగా ఆకర్షించింది. ఇది నాట్ ఓన్లీ ఒక సొసైటీ అని కాదు, అన్ని రకాల ఆధ్యాత్మిక గురువులకి అక్కడ ఉండేటటువంటి శిష్య బృందానికి వర్తిస్తుందేమోనని చెప్పి అని అనుకుంటాను. అది ఏమిటి వారి మాటల్లో చెప్పాలనంటే, ఏమి భక్తులో ఏమిటో ఎంతసేపు ఈ కష్టాలు తీర్చు ఈ కోరికలు తీర్చు అంటూ చుట్టుకునేవారే, ఎన్ని నెరవేర్చినా తీర్చినా ఏ ఒక్కటో నెరవేరనటువంటి రోజున అడుగుతూ ఉంటారు. అనుకున్నది నెరవేరిన రోజున సేవ చేస్తామంటూ వస్తాను. వద్దంటే వినరు వదలరు, అలానే చేయనిస్తే చేసేవారి మీద చేయలేని వారు అసూయపడి ప్రతి చిన్న కారణానికి ద్వేషాలు పంతాలు అసూయలు పెంచుకుంటూ ఉంటారు. ముఠాలు కడతారు, అటు రాకున్నా బాగానే ఉంటుంది సక్రమంగా వచ్చినా బాగానే ఉంటుంది. సేవ చేసేవారు కూడా త్వరలో తమకేదో నాపై హక్కు ఉన్నట్లు అడ్డమైన వాళ్ళను తెచ్చి నన్ను ఎత్తికెక్కిస్తూ ఉంటారు. సిఫార్సులు చేస్తారు, అడ్డమైన చోట్లకు రమ్మంటారు, వెళ్లకుంటే తమ మాట పోయిందని ఏడుస్తూ ఉంటారు. అదంతా భక్తేనని వారి యొక్క భావం. కానీ మొదట అందరూ నేను చెప్పేది విని నేను ఇవ్వదలిచినటువంటి శ్రేయస్సును పొందాలనే వస్తారు. అలా అని చేరదీస్తే చివరికి వారు చెప్పినట్లల్లా ఆడమంటారు, ఆడకపోతే నా మీదే గుసగుసలు మొదలు పెడతారు. బాబుగారు మారిపోయాడని అంటుంటారు, అసంతృప్తితో దౌర్భాగ్యపు జీవితాల వైపు మొగ్గు చూపిస్తూ ఉంటారు. అట్టి బెదిరింపులతో నన్ను ఆడించాలని చూస్తారు, సేవ చేస్తామంటూ ఉంటారు. అంగీకరిస్తే తామేదో అధికులమైపోయినట్లు అహంకరిస్తూ ఉంటారు. క్రమంగా నా పట్ల తేలిక భావం వహిస్తారు, నేనేదో వాళ్ళపై ఆధారపడి వారిని నా స్వప్రయోజనానికి వాడుకుంటున్నట్లు ఫీల్ అవుతారు. అలా కాదని తెలిసేలా చేస్తే ఇంత సేవ చేయించుకుని వారిని అవసరం తీరగానే విదిలించినట్లుగా బాధపడుతూ ఉంటారు. మన ప్రతి చర్యను మాటను వాళ్ళ ఇష్టాయిష్టాల త్రాసుల్లో తూచి మన మీద తీర్పులు చెప్తూ ఉంటారు. వారి ఆంతర్యంలో ఇటు మార్పులు రావడం గుర్తించి దూరంగా ఉంచితే వారి మంచితనాన్ని మనం అపార్థం చేసుకుంటున్నామని వాపోతూ ఉంటారు. గుర్తించినట్లుంటే లోపల కినుక తులకల భావం పెంచుకుంటూ ఉంటారు. ఈ మనుషులతో మసలడం కంటే కష్టమే, అందుకే నాకు వారి మధ్య జీవించడం కంటే కూడా ఈ అరణ్యమే ఎంతో బాగా ఉంటుంది. వారి సేవ కంటే కూడా ఈ అనారోగ్యమే మేలనిపిస్తుంది, ఎందుకంటే విశ్వాసంతో ఎప్పుడు నన్నే అంటిపెట్టుకుంటుంది అని చెప్పి ఇవి పాకలపాటి గురువు గారు అన్నారంటే వారి లోపల ఎంత ఆవేదనతో ఈ మాటలు ఆయన చెప్పగలిగారు. నాకు తెలిసినంతవరకు ప్రతి ఆధ్యాత్మిక సంస్థకి వర్తిస్తుందేమో అని అనుకుంటాను. సో థ్యాంక్ యూ PMC వారికి.